వెంకటరెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారికి సంబంధించిన ఇది ఆయన గతంలో ఎప్పుడో ఒకసారి కామెంట్ చేశారు, కానీ సైలెంట్గా ఉన్నారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. కానీ ఈ స్టేట్మెంటు చాలా కొంత మాఫియాలపై రామనారాయణ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో నక్సలిజం టెర్రరిజం తగ్గింది, మాఫియాల కల్చర్ బాగా పెరిగిపోయింది, అది తగ్గాల్సిన అవసరం ఉంది, ఈ మాఫియాలో పోలీసు శాఖల వాళ్ళు కూడా కలిసిపోయి ఉన్నారు. ఈ స్టేట్మెంట్ చిన్న స్టేట్మెంట్ కాదు, ఏ ఉద్దేశంతో అని ఉంటారు ఆయన? ప్రభుత్వం ఏం చేయాలి? వెంకటకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నది కాదు, ఒకటి ఇచ్చిన వ్యక్తి కూడా చిన్న వ్యక్తి కాదు, అది కూడా గమనించాలి. అవును, జస్ట్ ఆయన వైసీపీ ఎమ్మెల్యేనే కాదు, గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి, వయసు రీత్యా అనుభవం రీత్యా కూడా అన్ని రకాలుగా ప్రథమంలో ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో, సచ్ ఎ సీనియర్ పొలిటీషియన్. అండ్ ఇంకోటి కూడా అలాంటి వ్యక్తి కాదు, ఆయన వరకు చూసినట్లయితే మనము అంటే వైసీపీలో ఉన్నాడు లేదా చెప్పాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడే వ్యక్తి ఆయన, మిగతా మాది ఏదో జొల్లు మాటలు లేకపోతే టక్కంటే నోరు జారే టైప్ కూడా కాదు. సో అన్న స్టేట్మెంట్ పెద్దది, అన్న వ్యక్తి పెద్ద వ్యక్తి, రెండోది కూడా గతంలో కూడా పెద్ద వ్యక్తి అయినంత మాత్రాన కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా సరిగా ఉండరు, బట్ ఈయన అలా కాదు, కొంత స్టేచర్ ఉన్న వ్యక్తి. ఈ నేపథ్యంలో అన్నప్పుడు దాన్ని పెద్దగా డీప్గా మనం మళ్ళీ అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, అది వాస్తవం అని చెప్పేసి మనం ప్రకటించుకోవచ్చు, నమ్మవచ్చు. మరి ఈ నేపథ్యంలో డీజీపీ గారు ఏమైనా రేపు పిలిపిస్తారా, వాళ్ళకి నోటీస్ ఇచ్చి? అదే నేను అంటున్నా, సమాచారం ఏముందని, లేదా త్రిపుల్ ఆర్ గారిని ఆధారాలు, లేదా సిఐడి వాళ్ళు త్రిపుల్ ఆర్ గారిని లిఫ్ట్ చేసేసపోయి కొట్టినట్టు కొడతారా? అవును, వాళ్ళ పార్టీ ఎంపీనే కదా, ఈయన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మరి అలానే ఏమైనా చేస్తారా? లేకపోతే పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఏమైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఈ మూడింటిలో ఏ జరగకపోయినా వెంకటకృష్ణ గారు వారు చెప్పింది కరెక్ట్ అని భావించాలి. మనమైతే భావిస్తున్నాం, బట్ ప్రతిపక్షాలుగా లేకపోతే టీడీపీగా భావించినంత మాత్రం ప్రజలందరూ భావించాలి, అంటే వైసీపీ వాళ్ళు కూడా భావించాలని నేను అనుకోను కదా. అయితే జరగకపోతే మాత్రం వైసీపీ వాళ్ళు కూడా భావించాలి, వైసీపీ శ్రేణులు కూడా మీరు భావించాలి. ఈ మూడింటిలో ఏ జరగకపోయినా, ఏది డీజీపీ గారు పిలిపించి అడగకపోయినా, సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చి, నోటీసులు కాదు త్రిపుల ఆర్ గారిని కొట్టినట్టు కొట్టాలి తీసుకెళ్ళి, ఊకండి పెద్ద ఆయన సార్, త్రిపుల ఆర్ గారు చిన్న పిల్లడా, పసమ్మ పాలదాగ పిల్లడా, కొట్టమన్నా ఉద్దేశంగా సార్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని. ఇక్కడ చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి, సొసైటీలో స్టేచర్ ఉంది, స్టేచర్ లేని వ్యక్తి అని చూడట్లేదు కదా. నేను అనేది తిరుగుతూ ఏం చేస్తున్నారు కాదు కదా, ఒక మాట ముందు వివరణ ఇవ్వనివ్వండి. రఘురామకృష్ణరాజు గారు పెద్దవాడు కాదు, రామనారాయణ రెడ్డి గారు పెద్దవాడు అనేది కాదు నా ఉద్దేశం. ఆయన్ని కొట్టారు, ఈయన్ని కూడా కొట్టాలి అని అనడం నేను అడగట్లేదు, అలా చేస్తారంటున్నాను వాళ్ళు, చేస్తారో లేకపోతే నోటీసులు ఇస్తారో, ఎందుకంటే ఇక్కడ ఈరోజు మన రాష్ట్రంలో వ్యక్తులకు కానీ వయసుకు కానీ అనుభవానికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి గౌరవం అనేది ఉంది? అసలు చిన్న పెద్ద తన మన తారతమ్యం ఏమన్నా ఉందా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, ఏదంటే అది ఆరోపణలు చేస్తారు, రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతుండ్రు, ఏ కుట్రలైనా పన్నుతుండ్రు. ఈరోజు రంగా అంశం రాధాగారి అంశం తీసుకున్నా కూడా ఎంత కుట్రకు దిగజారుతుండ్రు వాళ్ళు, ఏమి చేతగాక మళ్ళా కులాల మధ్యలో గొడవ పెట్టాలని చూస్తుండ్రు. నాకంటే కొలికప్పుడు గారికి దాని మీద అవగాహన ఉంటుంది, మాట్లాడుతున్నాను. సో ఇలాంటి నేపథ్యంలో మీరు ఎలా ఆనంద రామనారాయణ గారు సత్య స్టేచర్ పర్సన్, నేను ముందే చెప్పాను కదా అలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు నేను నేను కోరుకోవట్లేదండి, కానీ అలా పెద్ద ఆశ్చర్యపడమంటున్నాను, అలా జరుగుతూ అంటున్నాను. సో మూడోది పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా కూడా డెఫినెట్గా ఒక వారము 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత అండి మనము, ఆ రోజు జరగకపోతే మళ్ళీ ఇంకో డిబేట్ వస్తుంది కదా, ఆ పొద్దు ఈ డిబేట్ కాకపోయినా దానికి లింక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. నాకు ముందే నేను ఫిక్స్ చేస్తున్నాను ఏజెండా. సో దెన్ యు హావ్ టు, అలాగే జీవిరెడ్డి గారి పాయింట్కి ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఏదన్నా మాట్లాడితే పోలీసు అధికారులు సంఘం నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీసాలు మెలేస్తున్నారు, ఎందుకంటే మాట్లాడాలి ఎందుకంటే డ్రగ్స్ విషయంలో మీకు గుర్తుంటుంది మనం డిబేట్స్ లో డ్రగ్స్ విషయంలో ఏపీ కేంద్రంగా మారింది, ఎక్కడ పట్టుబడ్డా ఏపీ నుంచి వస్తుందా అని చెప్పేసి అంటే పోలీసు అధికారుల సంఘం వచ్చేసారు, ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళు వస్తున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి వారి పని, ఒక ఎమ్మెల్యే తాడికొండకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఓ సీఐని బెదిరిస్తా ఆ రోజు వచ్చినటువంటి వీడియో ఆడియో కాల్ వచ్చినప్పుడు కానీ
లేకపోతే ప్రకాశం జిల్లా నుంచి ఒక నాయకుడు ఫోన్ చేసినప్పుడు బెదిరించినప్పుడు వచ్చినా కానీ ఎక్కడా కూడా పోలీసు అధికారుల సంఘం స్పందించిందా అంటే దాఖలాలు లేవు. అంటే ఓన్లీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా మాట్లాడితే మాత్రమే స్పందిస్తారా ఈరోజు ఈ విషయం మాట్లాడారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్గా పార్టీలో కూడా ఎవరైనా నోరెత్తితే ఏం జరుగుద్దో అన్నది మొన్న సుబ్బారెడ్డి గుప్తా ఏదో గుప్తా గారా పేరు సుబ్బారావు గుప్తా సుబ్బారావు గుప్తాలో చక్కగా అద్భుతంగా కెమెరాస్ మూడు కెమెరా మీరు కూడా చేయలేరండి మూడు కెమెరాస్ మూడు పక్కలో పెట్టి లోకల్ ఆళ్ళవాళ్ళ నాయకులకే ఒక విధంగా హెచ్చరిక చేశారు. అది అద్భుతంగా అబ్బా ఎంత దగ్గరగా అండి నాకు ఎవరో సినిమా ఆర్టిస్ట్ కూడా చెప్పారండి మేము కూడా ఎంత అద్భుతంగా ఇలా కొట్టమండి ఇలా దగ్గర తీసుకొచ్చి ఇలా కొట్టం అద్భుతంగా ప్లే చేశారు ఆయన అద్భుతంగా నటించాడు కొట్టేయన అద్భుతంగా నటించాడు కెమెరాస్ కూడా చాలా చక్కగా ఫిట్ చేశారు అని చెప్పేసి కూడా అన్నారు అక్కడ. అంటే ఇది ఒక హెచ్చరిక కేక్ కట్ చేశారు మళ్ళీ ఆ మదిభ్రమించిన వ్యక్తి అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. అంటే చాలా ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ నిజంగా సినిమా వాళ్ళు కూడా రాయరేమో వాళ్ళకి అలా కూడా నటించలేరేమో అన్నట్టుగా. అంటే వాళ్ళ పార్టీలో నాయకులకే పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఏం జరగబోతుందో అన్నది ఆ గుప్తా గారి విషయంలో చూపించారు. అదే సందర్భంలో మరి ఇందాక జీవి రెడ్డి గారు చెప్పినట్టు అది కొంతమందికే వర్తిస్తుందా మరి ఎందుకంటే కేవలం ఈయనే కదండి ఇంతకు ముందు కూడా నెల్లూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడాడు ఆర్థిక పరిస్థితి గురించి వచ్చి ఏం చెప్పుకుంటాం బయట చెప్పుకున్న పరిస్థితి కూడా లేవు నెరవేర్చాలనుకున్న హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నాం ఉన్నాయంతానేమో సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతున్నాయి రాష్ట్రం అధోగతి పాలైందని కూడా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే వారికి అనుకూలంగా ఉన్న చెప్పినటువంటి నాయకులు మాట్లాడితేనేమో ఎవరో మాట్లాడరు. మరి ఈ విషయం మీద సకల శాఖ మంత్రి గారు సదలో కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఆనారాయణ గారు ఇలా మాట్లాడారు ఆయన దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పేసి మరి గంట అరగంట ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినా లేదా చంద్రబాబు గారు వచ్చి మాట్లాడినా లేదా వేరే నాయకులు సిపి రాకృష్ణ గారు మాట్లాడినా అని ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు ఇమీడియట్గా ట్విట్టర్లో ట్వీట్లు పెడతారు రకరకాల కామెంట్లు పెడతారు మరి ఈరోజు సమాధానం చెప్పాలి వారంతా.